హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనీ అఫిర్మేషన్ విజువలైజేషన్ ద్వారా మనం కోరుకున్నది మనం సొంతం చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది అనే విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జిహెచ్ ప్రసాద్ గారు నమస్కారం ప్రసాద్ గారు నమస్తే అండి చాలామంది అంటూ ఉంటారు ఇట్లా కోరుకున్నది దక్కుతుంది అసలు కోరుకోవడంలో కూడా మనం తక్కువ తక్కువ ఇవ్వద్దు చాలా పెద్ద పెద్దవి కోరుకోవాలని అంటారు నిజంగా ఇలాంటి అఫ్రిమేషన్స్ వర్కౌట్ అవుతాయి అంటారా వర్కౌట్ అయ్యేది వర్కౌట్ అవుతాయండి నేను క్లాస్ పెట్టినప్పుడు కొంతమందిని అడిగి చూసాను కోరికేమి అంటే నాకు వంద కోట్లు కావాలంటారు మరి కొంతమంది వేల కోట్లు అంటారు ఇంకొంతమంది లక్ష కోట్లు అంటారు కానీ రియల్ లైఫ్లో అవి నిజం కావు ఎప్పటికీ కావు ఎందుకు కావు అంటే అవుతాయి కొంతమందికే అవుతాయి ఇక్కడ చాలామందికి ఎందుకు కావంటే టార్గెట్ ఏమో వంద కోట్లు వేల కోట్లు అని ఉంటుంది చేసేదేమో జాబు జాబ్లో ఇంకా ఎట్లా ప్రమోషన్ తెచ్చుకోవాలి అఫర్మేషన్ చెప్పండి అంటారు మీ కోరిక ఏంటమ్మా అంటే నాకు వంద కోట్లు కావాలి సార్ అంటారు రెండు ఎట్లా మ్యాచ్ అవుతాయి మ్యాచ్ అవ్వవు ఎంత చెప్పినా జాబు వదల్లేరు ఇట్లా ఫర్మేషన్లు ఆపరు ఈ రెండింటి మధ్య కొట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా యూత్ యూత్ని బాగా ప్రేరేపిస్తున్నది ఎవరంటే తల్లిదండ్రులు ఇంకా ఒక రకంగా గురువులు తల్లిదండ్రులు యూత్ని బాగా చదివి చేస్తే చాలు ఇప్పుడు మంచి జాబ్ చేస్తే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది జాబ్ చేసే విధంగానే దృష్టి పెట్టిస్తూ ఉన్నారు ఒక మంచి వ్యాపార చేయలేకపోతూ ఉన్నారు ఒక చిన్న పిల్లాడు చిన్నప్పటి నుంచి చదివి ముప్పై సంవత్సరాలు వచ్చి ముప్పై సంవత్సరాల తర్వాత జాబ్ కొడుతున్నాడు ముప్పై సంవత్సరాల తర్వాత జాబ్ కొడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణమైన మనిషి జీవితం సగటు జీవితం అరవై నుంచి డెబ్బై సంవత్సరాలే ఇంకా ముప్పై సంవత్సరాలు సంపాదించాలి ఈ దీని అంతటికీ ఒక మనిషిని పేదరికంలో పెడుతున్నది ఎవరు అంటే తల్లిదండ్రులే జాబ్ మీద దృష్టి పెట్టి 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 ఉద్యోగం ఒకటి ఉంటే చాలు లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పి చదివిచ్చేస్తూ ఉన్నారు ఫెయిల్ అయిపోయి వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టేసి ఉండేవాళ్ళు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ వీళ్ళే టాప్లో ఉన్నారు వ్యాపారం పరంగా ఎస్ ఇలాంటి వాళ్ళే గొప్ప గొప్ప స్థితిలోకి వస్తారండి చదువులో ఏం లేదు ఏం లేదు అంటే ఇంగ్లీష్లో మీనింగ్ తెలుసుకోవడం ఇట్లాంటి వాటికి ఓకే చదువు అనేది ఒక రకంగా మంచిదే కానీ కోట్లు సంపాదించే అంత చదువులో లేదు ముఖ్యంగా ఇప్పుడున్న మన సిలబస్లో ఆ సిలబస్లో అయితే కోట్లు ఏం లేదు ఏ టీచర్ చెప్పడు డబ్బు ఇట్లా సంపాదించాలి ఇట్లా ఇన్వెస్ట్ చేయాలి ఇట్లా ఎవరు చెప్పరు తల్లిదండ్రులైనా చెప్తారా అంటే వాళ్ళు కూడా అంత చదివిండే వాళ్ళు ఉండకపోవచ్చు పాపం అట్లే ఒక మనిషి పేదరికంలో మగ్గుతూ ఉన్నాడు నిజానికి యూత్ ప్రపంచంలోకి ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు ఫస్ట్ యూత్ పరంగా తీసుకుంటే ఇండియా టాప్లో ఉంది సెకండ్ చైనా ఉంది థర్డ్ ఇండోనేషియా ఉంది ఫోర్త్ అమెరికా ఉంది ఫిఫ్త్ పాకిస్తాన్ ఉంది సిక్స్త్ నైజీరియా ఉంది సెవెంత్ బ్రెజిల్ ఉంది ఎయిత్ బంగ్లాదేశ్ ఉంది ఇట్లా తీసుకుంటూ పోతే ఎక్కువగా ఉండేది యూత్ ఇండియాలోనే వీళ్ళందరూ దృష్టి దేని మీద పెడుతున్నారంటే జాబ్ చేసి ఏదో ఒక సాధారణమైన లైఫ్ లీడ్ చేస్తే చాలు అని పెడుతున్నారు ఒక వ్యాపారవేత్త కాలేకపోతూ ఉన్నారు ఈ ఇండియాలో మొత్తం ఇన్కమ్ నైంటీ పర్సెంట్ ఇన్కమ్ని టెన్ పర్సెంట్ జనాలు తీసుకుంటూ ఉన్నారు పంచుకొనేస్తూ ఉన్నారు ఒక ధోని ఇంత టైంకి ఇన్ని కోట్లు సంపాదించాడు ఒక ముఖేష్ అంబానీ ఒకరోజు సంపాదన ఇంత ఇట్లా తీసేస్తే నైంటీ పర్సెంట్ అమౌంట్ మొత్తం ఒక వెయ్యి మంది చేతిలో ఉంది మిగిలిన ఇన్ని కోట్ల మంది జస్ట్ టెన్ పర్సెంట్ మొత్తాన్ని కొట్టుకొని సంపాదిస్తూ ఉన్నారు ఇట్లా చేస్తూ ఉంటే ఎప్పటికీ కోటీశ్వర్లు అవుతారు ఇవన్నీ క్లాసెస్లో చెప్పామంటే మాకు మాత్రం అఫర్మేషన్లే కావాలి అంటారు వాళ్ళకి ఏం చెప్పాలి ఇంకా అంటే అఫర్మేషన్లే కావాలంటే అది చేస్తే వచ్చేస్తుంది ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నాను వచ్చేస్తుందండి దాన్నైనా కరెక్ట్ పర్ఫెక్ట్గా చేస్తున్నారంటే లేదే జాబే కావాలి జాబే చేస్తారు వీళ్ళు వంద కోట్లు కావాలి జాబ్ రిజైన్ చేయరు ఇది రిజైన్ చేయరు టార్గెట్ ఏమో వంద కోట్లు ఇది ఎప్పటికీ జరగదు ఇట్లా కూడా మీరు ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే అయినా రిజైన్ చేయాలి లేదా వంద కోట్ల ఆలోచనైనా పక్కన పెట్టాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి పక్కన పెడితేనే ఒక ఒక దాంట్లో ముందుకు పోతారు ఇట్లా చేయాలి ఎగ్జాంపుల్కి సార్ ముఖేష్ అంబానీని తీసుకుంటే ఒక సంవత్సరం లాస్ట్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై మూడు వేల కోట్లు ఒక మనిషి వన్ ఇయర్లో కోటి సంపాదించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి కోటి రూపాయలు జస్ట్ ఇరవై మూడు వేల కోట్లని ట్యాక్స్గా కడుతూ ఉన్నారు చాలామంది ఏమంటారంటే ఈ సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు ముఖేష్ అంబానీ జనాలందరినీ దోచుకొని సంపాదించేస్తున్నాడు అంటారు ఇరవై మూడు వేల కోట్లు ట్యాక్స్గా కడితే ఆ ట్యాక్స్ని గవర్నమెంట్ తీసుకొని జనాలకు పంచుతూ ఉన్నారు కొన్ని పథకాలని పెట్టి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయకుండా కొంతమంది సాధారణమైన వ్యక్తులు ఈ సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళు కూర్చొని పథకాల రూపంలో వచ్చింది అనుభవిస్తూ ఉన్నారంటే ఇది ఎవరి డబ్బు ముఖేష్ అంబనీ డబ్బు అంటే అతను ఒక్కడనే కాదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళందరిది వీళ్ళు ఒక రకంగా పరోక్షంగా అందరికీ సహాయం చేస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా సహాయం చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని నిందించడం ఇట్లాంటివి చాలామంది చేసి డబ్బుకి దూరం అయిపోతూ ఉన్నారు అంటే ఇప్పుడు సంపాదించే వాళ్ళని విమర్శిస్తే డబ్బు దూరం అవుతుందంటారా డబ్బు కూడా ఒక ఎనర్జీనే అండి ఆ ఎనర్జీ ఇప్పుడు డబ్బు ఒక ఎనర్జీ అయినప్పుడు ఒకరి దగ్గర ఒక వంద కోట్లు ఉంది అంటే ఆ వ్యక్తిని అవమానించిన ఆ వంద కోట్లని అవమానించినట్టే ఆ ఎనర్జీ ఈ అవమానిస్తున్న వ్యక్తి దగ్గరికి ఎప్పటికీ రాదు వీళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆ నెగిటివిటీ అనేది బాగా స్టోర్ అయిపోయింది ఒక లాగా క్రియేట్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తికి డబ్బు రానివ్వకుండా అడ్డుకుంటుంది ఏ దారిలో చూసినా లోపాలని కనిపెట్టే విధంగానే చూపిస్తుంది అందుకే పేదవాళ్ళకి ధనవంతులకి వాళ్ళ మైండ్ సెట్ గురించి మా క్లాస్ హౌస్లో చెప్తూ ఉన్నప్పుడు అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు నిజమే ఒకప్పుడు మేము కూడా ఇలా ఆలోచించిన వాళ్ళ మేము సబ్జెక్ట్ విని మైండ్ మారింది అని చెప్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు మాత్రం మూడు రోజులు క్లాస్ పెడితే మూడో రోజు వెళ్ళేటప్పుడు అందరూ బాధపడతారు ఇంకొక రోజు క్లాస్ ఎక్కువ ఉంటే బాగుంటుందని ఎందుకంటే దాంట్లో వ్యత్యాసం అంత ఉందండి సాధారణమైన మైండ్ సెట్కి ధనవంతుడి మైండ్ సెట్కి చాలా వ్యత్యాసం ఉంది వీళ్ళకి డబ్బు కావాలి ధనవంతుడు డబ్బు కావాలంటే డబ్బు మీదే ఉంటుంది ఫోకస్ సాధారణమైన వ్యక్తులకు అలా ఉండదు ఇప్పుడు ఇరవై మూడు వేల కోట్లు సార్ చిన్న చిన్నము ఉంటుంది ఇరవై మూడు వేల కోట్లు అంటే మన జీవితంలో సామాన్యుడు కానీ చిన్న ఇంటర్ప్రీనియోర్ కానీ సంపాదించలేటది అంత డబ్బుని ఇన్కమ్ ట్యాక్స్గా కడుతూ ఉన్నారంటే ప్రతి ఒక్క మనిషి అదే విధంగా ఆలోచిస్తే సరిపోతుంది కదా చాలామంది ఏమంటారు జియో పెట్టారు అందరికీ ఫ్రీ ఇచ్చారు డబ్బులు ఇప్పుడు చూస్తేనే ఉక్కేస్తున్నారు ఇది అది అని అంటూ నేను కొన్ని స్టేటస్లో చూస్తాను నా కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళు కూడా ఫ్రీ ఇచ్చినప్పుడు హ్యాపీగా తీసుకున్నారు కదండి సార్ అప్పుడు లేదా బాధ ఇప్పుడు వచ్చిందా ఈ మైండ్ మారాలండి మారినప్పుడు డబ్బు వస్తుంది అందరూ డబ్బు వాళ్ళు అయిపోవాలి సింగపూర్ లాగా సింగపూర్లో అందరు పూర్ ఎవ్వరు లేరు అందరు రిచ్గా మనం మారలేమా ఆ దేశం మారింది మనం మారలేమా మైండ్ మారితే మారిపోతుంది రిచ్ అవ్వచ్చు కానీ కించపరిచే వాళ్ళే ఎక్కువ ఇండియాలో ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారంటే వాళ్ళని కాలు పట్టుకొని లాగడం వాళ్ళ మీద రాళ్ళు వేయడం ఇట్లాంటివే చేస్తున్నారు దానివల్ల డబ్బు సంపాదించే వాళ్ళు బాధపడచ్చు లేదో తెలియదు కానీ అవమానించే ప్రతి ఒక్కరి మైండ్ ఎప్పటికీ మారదు అంటే ఇప్పుడు డబ్బు సంపాదించే వ్యక్తిని అవమానిస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కూడా అవమానించినట్టే సో డబ్బును దూషిస్తే డబ్బు అనేది మన దగ్గరికి రాదు అని కూడా మీరు సబ్జెక్ట్లో చెప్తున్నారు అవును ఎందుకంటే డబ్బు ఎనర్జీ కదా ఆ ఎనర్జీని ఎప్పుడు దూషించకూడదు ఎప్పుడు తప్పుడు విధంగా మాట్లాడకూడదు ఆ ధోరణిని మార్చుకోవాలి పూర్తి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఏ ఏ విధంగా ఖర్చు పెట్టాలంటే ముందాగా ఖర్చు పెట్టాలండి దాని గురించి చెప్పాలంటే ఒక వీడియో ఒక రోజైనా సరిపోతుంది దాని గురించి ఇంకొక వీడియో అయితే చేద్దాం ఖర్చు ఎలా పెట్టాలి మైండ్ ఎలా ఉంటే డబ్బును ఎక్కువ అట్రాక్ట్ చేయగలం అనేది ఇంకొక వీడియోలో అయితే చూద్దాం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే క్లాసెస్లో జాయిన్ అవుతాయి మొత్తానికి అయితే డబ్బుని డబ్బుని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అట్రాక్ట్ చేసేటప్పుడు ఇలా ఒక వ్యక్తి దగ్గర ధనవంతుని దగ్గర ఉన్నప్పుడు ఆ ధనవంతుని మనం దూషిస్తే ఆ డబ్బు అనేది మన దగ్గర రావడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే దానికి ఉన్న ఎనర్జీని కోల్పోతాం అందువల్ల రాదని మీరు అంటారు అంతే అవునండి ఇండియాలో కూడా యూత్ ఎక్కువ ఈ యూత్ అంతా చేయాల్సింది ఏంటంటే ఒక వ్యాపారవేత్త అయ్యే విధంగా ఆలోచించుకోవాలి పెద్ద పెద్దగా ఆలోచించాలి యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పెద్ద ఆలోచనలు చేయాలి ఫస్ట్ జాబ్ చేసే కోసమే ఉండకూడదు వేచి ఉండకూడదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నాం చదువు పేరున మీరైతే చాలా చక్కగా చెప్పారు చదువు మీద ధ్యాస పెట్టి జీవితంలో ఎదగాలనేది అనేది మనమే మనమే తొక్కేసుకుంటున్నాం చదివితే ఒక అంత డబ్బు మాత్రమే మనం సంపాదించగలుగుతాం ఇంటర్ప్రూమ్ అయితే ఇంకెక్కువ పాటు వ్యాపారం వేత అవ్వడం ఉత్తమం ఉత్తమ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా జిహెచ్ ప్రసాద్ గారు చెప్పినట్టు డబ్బును ఆకర్షించాలి అంటే ఉన్న వ్యక్తిని డబ్బున్న వ్యక్తిని మనం దూషించకూడదు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే డబ్బు మనకు అది పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉందని ప్రసాద్ గారు చెప్పారు సో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ క్రితం థ్యాంక్ యూ